అరే లడ్డు, ఆ పక్క నుంచి ఈ పక్కకు ఒక్క చీమలు కూడా రానివ్వద్దు, అర్థమవుతుందా నీకు? నాకు అర్థమవుతుంది కానీ రావద్దు అంటే చీమలకు అర్థమవుతుంది అక్క. అరే మీ బావర లోపల కింద రానివ్వట్లేదు? నా చేతులు ఏం లేదు, మొత్తం ఆమె చేతిలోనే ఉంది. ఆమె నిల్లడుగు. ఈ చిత్రంలోని పాత్ర సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించి తీసినవి కాదు. అరే తొందరగా తెచ్చి రోడ్డు మీద అడ్డాయండి రా. సరే అక్క. అరే ఇక్కడ వేయండి రా, ఇక్కడ వేయండి. సరిపోతాయి అక్క. అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు ఏమి రాకుండా వేయండి రా. సరే అక్క. తొందరగా వేయండి రా. సరిపోతాయి అక్క. ఈ గీత పూర్తి సరిపోతాయి రా. ఆగక్క, అక్కడ చెట్టు నరుకుతున్నాక ఆ మండలు తీసుకొస్తాను. ఇట్లా మన ఊర్లో రావడానికి ఎన్ని దారులు ఉన్నాయి, అన్ని దారులు మూసాయండి రా. సరే అక్క. అరే నువ్వు పోయి కుర్చీ వాటర్ తీసుకురా. సరే అక్క. మా ఊర్లో పెళ్ళుంది, దెయ్యం అంటే భయం అన్నది. ఆ ఊర్లో కుర్రాడు నేనున్నారే పదమన్నాడు. ఇదేంటి నిమ్మలంగా డాన్స్ వేసుకుంటూ వస్తున్నాడు, హుహు అంటున్నాడు. పటేలన్నా ఎక్కడికి పోతున్నావు? ఓహో నువ్వా కీర్తి, ఏంది మొహానికి మాస్క్ పెట్టుకున్నావు? ఏంటో కన్నా అబ్బాయి నాకు ఇందులో కన్నా నువ్వెక్కడికి పోతున్నావు? అది అది ఎవరికి చెప్పకు, సీక్రెట్ అది. సరే అన్న చెప్పనులే. పక్కూర నా గర్ల్ఫ్రెండ్ ఉంది, నా గర్ల్ఫ్రెండ్ దగ్గరికి పోతున్నా. ఏంటి పక్కూరు పోతున్నావా? ఆ అవును. ఏంటి కీర్తి, ఏదో చాటింపు వస్తుంది. అమ్మల్లారా అక్కల్లారా, అదేదో వస్తుందంట. పక్క ఊరి వాళ్ళు మన ఊరిలోకి రానియొద్దు, మన ఊరు వాళ్ళు పక్క ఊరికి వెళ్ళొద్దహో. ఏంటి కీర్తి, పక్క ఊరికి వెళ్ళకూడదా? మరి మంచిగా పోయి ఎంజాయ్ చేద్దాం అనుకున్నావా? అదేం కుదరదు. ఎట్లా కుదరదో చూస్తా నేను. సరే చూద్దాం పా. కుర్చీ తెచ్చిన వెళ్ళి కూర్చో. ఇంకా పట్టుకోరా కర్రా. అరే లడ్డు ఆ నీళ్ళు తివ్వరా. అరే లడ్డు, ఆ పక్క నుంచి ఈ పక్కకు ఒక్క చీమలు కూడా రానివ్వద్దు, అర్థమవుతుందా నీకు? నాకు అర్థమవుతుంది కానీ రావద్దు అంటే చీమలకు అర్థమవుతుందా అక్క? ఏంట్రా పంచ? లేదక్క, నేను చెప్పేది నిజమే. ఒక కేజీ పంచదార తెచ్చి అవతల పక్క పోయి చీమలు అన్ని అవతలే ఉంటాయి అప్పుడు. అయితే ఈతల పక్కన ఉన్న చీమలు అన్ని అవతల పక్కకు పోతాయి అక్క. చీమల గురించి వదిలే గానీ అటోల్ని ఇటు రానివ్వకు, ఇటోల్ని అటు పోనివ్వకు, అర్థమవుతుందా? అందుకే అక్క ఇప్పుడు ఒకరికి ఏది వచ్చా. ఏంటి కీర్తి ముల్లకంప, నేను చెప్పాను అన్న, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో నా పిల్ల దగ్గరికి వెళ్లాల్సింది, లేదంటే నన్ను వదిలేస్తుంది. పోతే పోయిందిరా అన్న, అది కాకపోతే ఇంకొకటి దొరక దొరక దొరికింది కీర్తి. ఎట్లా చేసిన అవతలకు పంపిద్దు రా కీర్తి. సరే ట్రై చేద్దాం పదా.
హలో, హలో, ఎటు పోతున్నావురా? మాతగారి ఇంటికి పోతున్నారా? ఏందిరా అంత కంగారు? అదేరా, నా పిల్లే 15 రోజులు అవుతుంది కదా, మా పిల్లమ్మాయి 10 రోజులు అవుతుంది పుట్టింటికి వెళ్ళి, తీసుకొద్దాం అనేసి వెళ్తున్నా. అలాగే ఇవాళ నైట్ అక్కడ ఉండేసి రేపు పొద్దున్న తీసుకుని వస్తారా? ఎట్టయితే రేపు వస్తావారా? వస్తాను రా, మళ్ళీ 6 నెలల దాకా పంపాను కదా, రేపు వచ్చేస్తాను నేను. సరేరా, ఉంటా, బాయ్. ఎవర్రా ఊరికి చట్టం కంచేసింది? ఏంటి అత్తగారింటికి వెళ్తావా? ఇది మా ఊరు బోర్డర్, ఇది అటోలు ఇటు పోవడానికి వీల్లేదు, ఇటోలు అటు పోవడానికి వీల్లేదు, ఇది మా ప్రెసిడెంట్ గారి ఆర్డర్, ఆ మా మాటే మాకు శాసనం. అవును, బాహుబలి సినిమాలో శివగా అనుకుంటుందా? నువ్వేమైనా కట్టపో, ఆ మాట శాసనం అనడానికి. అందుకని ఎక్కువ వచ్చింది అన్న ఇంటికి వెళ్ళిపో. తమ్ముడు, చాలా దూరం నుంచి వచ్చా, నా భార్యను తీసుకునే ఇంటికి వెళ్తా, నువ్వు వడ్డు తప్పుకో. సరే, నేను వెళ్ళి మా అక్కను అడుగు. అక్క ఆయన అంత చెప్పిన వినట్లే, భార్య కావాలి భార్య కావాలి అంటుంది. వినకపోతే అక్కడే ఉండని, లోపలికి రానివద్దు. సరే అక్క. ఏంటక్క అర్థంగా కంపేశారు? చెప్తా గానీ నీ మూతికి మాస్క్ ఎదురా? ఊగి పెట్టుకుంటే గాలి ఆడట్లేదని తీసేసిన అక్క. గాలి ఆడట్లేదని తీసేసావా? అది తీసేస్తే నీకు నిజంగానే గాలి ఆడదు తర్వాత. సరే అక్క, ఇంటికాడు ఉంది పెట్టుకుంటా. ఆగండి. సరే అక్క, చల్లగా అక్కడికి జారిపోతున్నా. అక్కడికి పక్కూర్లో పని ఉంది, అక్కడికి పోయి వస్తా. అటు వెళ్ళు గానీ మళ్ళీ ట్రాక్. అదేంటి అటు పోతే ఇటు రావద్దంటున్నావు? ఉంటే ఈ పక్క ఉండు, లేకపోతే ఆ పక్క వెళ్ళు. అరే అర్జును, నీ ఆ పక్కకి వెళ్ళాలి, అర్థం చేసుకో. బాత్రూమ్ పక్కడు ఎందుకురా? అరే అర్జున్ అంటే బాత్రూమ్ కాదురా, హాస్పిటల్ పోవాలా? అరే నా సంగతి చూడరా, కంపదీరా ముందు. ఆగాకు, మీరు సంగతి చూసి నీ సంగతి చెప్తా. హాస్పిటల్ కాదురా, పోనీ మెడికల్ షాప్ పోవాలా? మెడికల్ షాప్ కూడా కాదురా. ఇంకేం పని రా, మూసుకొని ఇంటికి పో, ఆ పక్కకి పోనిచ్చే పని లేదు. అది కాదురా, ప్లీజ్ రా, ప్లీజ్ రా. అక్క వీడు చెప్తే వినట్లే. ఏం పని చెప్పిండ్రా? ఏదో అర్జెంట్ అంట అక్క, చెప్పట్లే. హాస్పిటల్ కాదంట, మెడికల్ షాప్ కాదంట. అవేం కానప్పుడు ఏం పని రా నీకు, మూసుకొని ఇంటికి వెళ్ళు. అవతలు పోనిచ్చేది లేదు. అమ్మ తొందర అర్జెంట్ తీయని, నీ మాతగారింటికి వెళ్ళాలా? ఎన్నిసార్లు చెప్పాలన్నా లోనకి రానిచ్చేది. ఎక్కడికి పోవాలన్నా నువ్వు? మాతగారింటికి వెళ్ళాలి తమ్ముడు, నా భార్యని మా ఇంటికి తీసుకెళ్ళామని వచ్చా, వీళ్ళు నన్ను లోపలికి రానియట్లేదు. కొత్తగా పెళ్ళైందా అన్న? నీకెలా తెలుసు తమ్ముడు? కొత్తగా పెళ్ళైంది కాబట్టి ఆవిడని తీసుకెళ్ళడానికి వస్తున్నావు. అదే ఎప్పుడో పెళ్ళయి ఉంటే నా తొక్కలోదని ఒక పెగ్గేసి పండుకుంది. ఏంట్రా తమ్ముడు, ఏదో మనసులో అనుకుంటాను. మా ఊరో నన్నే బయటికి పోనియట్లేదు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నిన్నట్టు లోపలికి రానిస్తానన్నా. బావా బావా, ఏంటి వీరందరు ఇట్లా ఆపారు మా ఆయన్ని? పావని పావని బావా బావా, ఆగండి, మీ సొల్లు దాని మీళ్ళు అనుకుంటారా ఇది రోడ్డు? అరే మీ బావరా లోపలి కింద రానివ్వట్లేదు? నా చేతిలో ఏం లేదు, మొత్తం ఆమె చేతిలోనే ఉంది. ఆమె నెల్లడుగు. ఏమ్మా మా ఆయన ఎందుకు అక్కడ ఆపు? ఏను కాబట్టి అక్కడ నుంచి నా ఇంకా వేరే వారు అయితే అక్కడ కూడా ఉండకపోదును. ఫోన్ వస్తాన్న. అరే ఎత్తే ఫోన్ కాదురా. అమ్మ నన్ను లోపల పంపించకపోతే పంపించారు కానీ మా ఆవిడ బయటికి పంపేయండి, తీసుకెళ్ళిపోతా. ఏమ్మా మీ ఆయనతో వెళ్తావా? వెళ్తానమ్మా. అమ్మ వెళ్ళు, అటు నుంచి వెళ్ళు. సరే అమ్మ. అరే లడ్డు లేపరా. నన్ను కూడా వెళ్ళమని చెప్పక్క. అరే నువ్వు వెళ్ళు కానీ మళ్ళీ రావద్దు. అదేంటక్క? అదంతే. అరే లడ్డు, అటు నుంచి నువ్వు ఇటు నుంచి అటు ఎవరు బోకుడో చూడరా, నేను అన్నది నేను వెళ్ళి అన్నది వస్తా. సరే అక్క. అరే లడ్డు, నిన్న నన్ను ఇది అడిగాకారా? అవునన్నా, 1000 రూపాయలు అడిగాను, నువ్వు లేదని చెప్పావు. అరే ఇప్పుడు ఇత్తగా నన్ను అవతల పక్కకు పోనీరా. నువ్వు ఇచ్చే 1000 రూపాయల కోసం ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోవాలా? అవన్నీ మూసుకొని ఇంటికి వెళ్ళు. ఏదో మెసేజ్ వచ్చింది, ఆగ్రా. కలుద్దామని పిలిస్తే నువ్వు రాలేదు, నీలాంటి ఎవరు రాకొద్దు. బాయిగా ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు నువ్వు. పోదా పోయింది నన్న, అది కాకపోతే ఇంకొకటి. చీ, మళ్ళీ సోలో బతికే. నేను కూడా అటు వైపు పోలే, కానీ నాకు కూడా ఒక కర్రీ అనరా, నేను కూడా ఇక్కడే కాపలా కాస్తా. మీ ఇద్దరు కాపలా కాసుకున్నాను, ఇంక ఇంటికి వెళ్ళి అన్నం తింటా. ఎవడంటే ఎవడంటే ఇటు పక్క కదా నీయా.
పాట తీసే శాతం కన్నులు ఉన్నాయి, మీకు దెబ్బలు పడతాయి. సూర్యుడు వచ్చాడనుకో ఎండలో మేము బస్తున్నామే, త్వరగా వెళ్ళిపోవండి.